శ్రీ న్యూస్ మీ న్యూస్. మానకోట జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం సమీపంలోని తొర్రూరు రోడ్డుపై దారుణ దృశ్యం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు వానరాన్ని ఉరివేశారు. మానకోట జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం సమీపంలోని తొర్రూరు రోడ్డుపై దారుణ దృశ్యం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు వానరాన్ని ఉరివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వానరాన్ని ఉరివేయడంతో వానరం మృతి చెందింది. ఈ దారుణ సంఘటనను చూసి చలించిపోయారు మానకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్. వానరానికి అంత్యక్రియలు నిర్వహించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు ఎమ్మెల్యే శంకర్ నాయక్. తెలంగాణ ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాలు ముగించుకొని నా కాన్స్టిట్యూన్సీలో నెల్లికుదురు మండలం వస్తుండగా మార్గ మధ్యలో ఎవరో దుర్మార్గులు వానరమును చంపేసి వేలాడ తీయడం చూడడం జరిగింది. చాలా బాధాకరం. వెంటనే ఆగి దిగి ఒక జేసీబీని తీసుకొని వచ్చి వానరం అంత్యక్రియలు చేయడం జరిగింది. ఒక మానవత్వ దృశ్య. ఇది ఎవరు చేశారో అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు చేయడం, ఒక మానవుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. పోయి పోయి ఒక హనుమంతునితో పోలుస్తాం మనం, ఒక హనుమంతు పూజ చేస్తాం, ఇలా చేయడం పద్ధతి కాదు. దయచేసి ప్రతి జీవిని ప్రేమించాలే. ఇవాళ మనసే రాళ్లతో చెక్కిన శిల్పాన్ని చూస్తున్నాడు, ఇవాళ కర్రతో చెక్కిన శిల్పాలను చూస్తూ చేస్తున్నాడు. కానీ మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవడం లేదు, మనిషిని మనిషి గౌరవించడం లేదు. అలాగే వానరం పాపం ఏమీ దాని బతుకు అది బతుకుతుంది. దాన్ని చంపి ఇట్లా చేసుకు వేలాడదీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ పోతూ పోతూ ఆ వానరాన్ని ఇలా అంత్యక్రియలు చేసే అదృష్టం ఆ భగవంతుడు కలిగించినందుకు ఆ భగవంతుని నేను జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే మా మీడియా సోదరులు పాపం అనుకోకుండా బాధపడుతుంటే వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ఎంపీపీ గారు, మండల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ న్యూస్.